హలో యూస్ వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ ఇవాళ త్రీ మినిట్స్లో మీకు ఒక రైల్వే శాఖ తీసుకున్న తాజా నిర్ణయం కీలకమైన నిర్ణయం దానికి సంబంధించి మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను సో అదేంటంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్స్తో రైల్వే టికెట్స్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి రైల్వే శాఖ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ని ఆఫర్ చేస్తుంది ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే వాళ్ళకి ఈ సదుపాయం అందుబాటులో ఉంది దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ కౌంటర్లో టికెట్ తీసుకున్నా సరే ఈ సదుపాయాన్ని ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్నే రైల్వే శాఖ ఆఫర్ చేస్తుంది కానీ క్యాష్ పేమెంట్ కాకుండా యూపీఐ ద్వారా పే చేస్తే మాత్రమే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది ఇప్పుడున్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో చాలామంది చాలా ఖర్చులు ఉన్నాయి టికెట్ బుకింగ్స్లో కావచ్చు ఇతరత్ర చాలా మన ఆదాయాలు పడిపోయిన సందర్భంలో కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది అని అనుకోవచ్చు సో ఈ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనకి చాలా బెనిఫిట్ అవుతుందని అని అనుకుంటున్నాము ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో సెకండ్ వేవ్లో చాలామంది మన ప్రతి కుటుంబంలో దాదాపు చాలా ప్రతి ఒక్క ఒక కుటుంబంలో దాదాపు చాలామంది కోవిడ్ బారిన పడినారు హాస్పిటల్ పాలైనారు పాలైనారు అంతేకాకుండా ఖర్చులు కూడా తడిచిమోపునాయి హాస్పిటల్ బిల్స్ రూపంలో కావచ్చు ఇతర ఖర్చుల రూపంలో చాలామంది జాబ్లెస్గా కూడా ఉన్నారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ఈ ఆఫర్ తీసుకొచ్చింది అంతేకాకుండా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా చాలా ట్రైన్స్ని రైల్వే శాఖ రద్దు చేసింది ప్రస్తుతం కొన్ని ట్రైన్స్ మాత్రమే అతి కొద్ది ట్రైన్స్ మాత్రమే స్పెషల్ ట్రైన్స్ పెడుతూ వాటిని నడుపుతుంది త్వరలోనే కోవిడ్ తగ్గుముఖం పడుతుంది మన దేశంలో ఇప్పుడిప్పుడే మనం గత కొద్ది రోజులుగా చూస్తే రోజువారీ కేసులు తగ్గడము మరణాలు తగ్గడము కొంచెం తగ్గుముఖం పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం రాబోయే రోజుల్లో యథాస్థితికి రావచ్చు మొత్తం అంటే ఇంతకుముందు ఎలాగైతే ట్రైన్స్ నడిచేవో అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే కనుక చాలా బెనిఫిట్ చేస్తుంది ప్రస్తుతం స్పెషల్ ట్రైన్స్ పేరుతో కొన్ని ట్రైన్స్ని రైల్వే శాఖ నడుపుతోంది అలాగే మన సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి పది ట్రైన్స్ యొక్క ఫ్రీక్వెన్సీని రైల్వే శాఖ పెంచింది సో ఆ ఫుల్ ఫుల్ డీటెయిల్స్ మీరు రైల్వే శాఖ వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకోవచ్చు లేదా ఫోన్ నెంబర్కి కాల్ చేసి కాల్ సెంటర్ రైల్వే శాఖ అంతరైన కాల్ చేసి తెలుసుకోవచ్చు అంతేకాకుండా రైల్వే శాఖ ఈ కోవిడ్ సెకండ్ వేవ్ సిచ్యువేషన్లో ఫస్ట్ టైం కూడా చాలా కీలక పాత్ర పోషించింది రైల్వే భోగిల్ని ఐసోలేషన్ బెడ్స్ గాను హోమ్ క్వారంటైన్ సెంటర్స్ గాను మార్చేసి చాలా కీలక పాత్ర పోషించింది సెకండ్ వేవ్లో కూడా చాలా ట్రైన్స్ని సెకండ్ వేవ్లో అయితే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ పేరుతో కొన్ని ట్రైన్స్ని రాష్ట్రాలకి ముఖ్యంగా సౌత్కి ఈ ట్రైన్స్ ఆక్సిజన్ తీసుకొచ్చాయి చాలా కీలకమైన పాత్ర పోషించింది రైల్వే శాఖ దాదాపుగా మూడు వందల ముప్పై నాలుగు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎక్స్ప్రెస్ రైల్స్ని రైల్వే శాఖ నడిపింది వాటి ద్వారా ఆక్సిజన్ అవసరమున్న రాష్ట్రాలకి రైల్వే శాఖ చదివేసింది అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే రైల్వే శాఖ చేస్తున్నటువంటి సేవకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే శాఖ దవా దోస్తు పేరుతో ఒక మెడికల్ స్టోర్ని ప్లాట్ఫామ్ నెంబర్ వన్ పైన ఏర్పాటు చేసింది సో ఎవరైనా ఎమర్జెన్సీలో మనకి ఎవరైనా మెడిసిన్స్ తీసుకెళ్ళకపోయినా లేదా అప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అవసరంలో మెడిసిన్స్ అవసరం పడినా మనం ఈ స్టోర్కి వెళ్ళి అంతే అంతేకాకుండా ఈ స్టోర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో డాక్టర్స్ ఉంటారు అలాగే నర్సింగ్ సిబ్బంది ఉన్నారు అంతేకాకుండా డిస్కౌంట్కి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్కే మనకి నాణ్యమైన మందుల్ని అందిస్తుంది సో ఎవరైనా సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్టోర్లో ఎవరైనా ఈ సదుపాయాలు వినియోగించుకోవాలనుకుంటే వాళ్ళొక నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు లేదంటే ప్రయాణ సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మీరు విజిట్ చేసి ఆ స్టోర్లో ఉన్నటువంటి మెడిసిన్స్ తీసుకోవచ్చు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో ఇది రైల్వే శాఖ కీలకంగా తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది టికెట్ కౌంటర్లలో రైల్వే శాఖ తాజాగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సో ఇది ఫ్రెండ్స్ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన తాజా అప్డేట్ చూస్తూనే ఉండండి ఏవిఎన్ త్రీ మినిట్స్